Chhattisgarh Sukma Jillalo Kalpulu, Kalakalam Regindi, Toti Jawanlapai Maro Jawan Kalpulu Jerpadu, ee ghatanalo Muguru Jawanlu Akkadikakkade Mruti Chendaru. Maro Naluguru Jawanlaku Gayalayyayi, Veerini Bhadrachalam Prabhutva Aspatriki Taralincharu, Marai Gudem Lingampalli Base Camp lo ee ghatana Jarigindi. Chhattisgarh Sukma Jillalo Kalpulu Kalakalam Regindi, Toti Jawanlapai Maro Jawan Kalpulu Jerpadu, ee ghatanalo Muguru Jawanlu Akkadikakkade Mruti Chendaru. Maro Naluguru Jawanlaku Gayalayyayi, Veerini Bhadrachalam Prabhutva Aspatriki Taralincharu, Marai Gudem Lingampalli Base Camp lo ee ghatana Jarigindi. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, చెప్పండి, ఒక జవాన్ మరో జవాన్లపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? అక్కడ అధికారులు ఏమంటున్నారు? శాంతి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని అంటే ఈ మారాయిగూడెం పరిధిలో ఉన్న లింగంపల్లి బేస్ క్యాంప్ లో ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్లు అంటే 50వ బెటాలియన్, ఈ బెటాలియన్ లో ఈ రోజు తెల్లవారుజామున తోటి జవాను తన విచక్షణ రహితంగా కాల్పు జరుగుతుందో ముగ్గురు జవాన్లు చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ వివిధ రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు, అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అంటే తెలంగాణ బార్డర్ లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఇక్కడ సెలవులు దొరకకపోవటం అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఎక్కువ మందికి సెలవులు ఇవ్వని పరిస్థితి ఉంటుంది. ఇటీవల కాలంలో ఇటు సుక్మా జిల్లా అదేవిధంగా బీజాపూర్ జిల్లాలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కొంత అందరికి గురై వివాదాలకు గురి కావడం, చిన్న చిన్న అంశాల్లో గొడవలు పెట్టుకోవడం, కాల్పులు జరగడం జరుగుతుంది. గత కొద్ది రోజులు కూడా ఇదే విధంగా జరిగింది. ఈ రోజు కూడా తెల్లవారుజామున జరిగింది. అయితే ఇటీవల కాలంలో జరిగిన ఘటన ఇది పెద్దదిగా చెప్పవచ్చు. గతంలో కూడా ఇట్లాంటి కాల్పులు జరిగిన ఘటనలో జవాన్లు 7 మంది చనిపోయిన ఘటనలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు కాల్పులు జరుపుకున్న ఘటనలో జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఇంకా ఈ జవాన్ ఎందుకు కాల్పులు జరిపాడు అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆ కాల్పులు జరిపిన జవాన్ని మాత్రం పోలీసులు అంటే అధికారులు తుపాకీని గుంజుకుని స్వాధీనం చేసుకోవడం, అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. క్రాంతి, ఓకే భూపాల్.